నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలంలోని పలు గ్రామాలలో అంబేద్కర్ 132వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వరికుంటపాడు బస్టాండ్ సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి టీడీపీ, వైసీపీ, జనసేన, సచివాలయ సిబ్బంది, దళిత నాయకులు పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కొండపోగు దిలీప్ కుమార్ మాట్లాడుతూ, భారత రాజ్యాంగ రూపకర్త, బడుగు బలహీన వర్గాల వారి కోసం అలుపెరగని కృషి చేసిన మహానుభావుడు డాక్టర్ విఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. సొంత లాభం కొంత మానుకొని పొరుగువారికి తోడ్పడే మనుషులు లోకంలో చాలా అరుదుగా ఉంటారని, అలాంటి వారిలో అంబేద్కర్ ఒకరు అని అన్నారు. ఆయన పేద ప్రజల కోసం చేసిన సేవలను గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ రావెల నాగేంద్ర, వైసీపీ, టీడీపీ నాయకులు ఆంధ్ర బాల గురువారెడ్డి, చంద్ర మధుసూదన్ రావు, దళిత నాయకులు యాదాల బాలు, సచివాలయం సిబ్బంది శ్రీనివాసులు, శేషారెడ్డి, చంద్రశేఖర్, సుధీర్ తదితరులు పాల్గొన్నారు. నేను వరికుంటపాడు గ్రామ సర్పంచ్ని. ఈరోజు వరికుంటపాడు గ్రామ పంచాయతీలో మా పంచాయతీ పరిధిలో 132వ జయంతిని ఒక పెద్ద పండుగలాగా మేమందరం కలిసి జరపడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈరోజు స్వేచ్ఛగా మనం గాలి పీల్చడం కావచ్చు, స్వేచ్ఛగా తిరగడం కావచ్చు. వీటన్నిటికీ ఒక కారణం ఉందంటే ఆయన యొక్క చేసినటువంటి త్యాగ ఫలము తప్ప మరొకటి కాదు. ఈరోజు రాజ్యాంగాన్ని అణచివేయడానికి కావచ్చు, రాజ్యాంగాన్ని కోలుదొరకడానికి కావచ్చు చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నాను, రాజ్యాంగం దయవల్ల ఈరోజు అందరూ కూడా మనం అందరూ కూడా ప్రజాస్వామ్యాన్ని తిరగలుగుతున్నాం అని నేను గట్టిగా చెప్పగలను. ఈరోజు ఒక దళితుడుగా ఒక గ్రామ సర్పంచ్ కావడానికి కారణం ఈ మహనీయుడు అని కూడా నేను గట్టిగా చెప్పగలను. కాబట్టి రాజ్యాంగాన్ని కూడా అందరూ కూడా సహకరించాలని, రాజ్యం పట్ల గౌరవం కలిగి ఉండాలని, సరి కూడా అందరూ కూడా మంచి చేసేసి కలిగి ఉండాలని కోరుకును. ఎక్కడ కూడా కులాలకు మతాలకు రాలు పొలవకుండా అందరూ స్వేచ్ఛగా తిరగవచ్చు, వాళ్ళు బ్రతుకులు మార్చడానికి రాజమైనటువంటి పదవులను సహకారం చేయాలని కోరుకుంటున్నారు. అందరూ కూడా ఈ పండుగ వాతావరణం దేశవ్యాప్తంగా ఎక్కడ చూడా అన్ని ప్రాంతాలు పండుగ పెద్ద ఎత్తుగా చేస్తూ ఈ పండుగ కూడా స్వాగతించాలని కోరుకున్నారు. రాజుకు అతీతంగా రోజు మనమందరం కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవకాశం ఉంది. కాబట్టి దానికి అందరూ కూడా కారణం మహనీయుడు, ఆయన ఎప్పుడు కూడా స్మరించుకోవాలని నేను గట్టిగా చెప్పగలను. ప్రాంతం కూడా మనమందరం కూడా రాజ్యాంగానికి బద్దులమై జీవితం కోరుకుంటున్నారు. అదే విధంగా రాజకీయంగా కూడా ఎక్కడ చూసినా కూడా ఎక్కడ మతాలు అతీతంగా పనిచేయాలని మరొకసారి చెప్తున్నాను. ఇక పండుగకు వచ్చినటువంటి మాకు కూడా ప్రత్యేకంగా, అదేవిధంగా గ్రామ పంచాయతీ సభ్యులు అందరూ కూడా నేను మనస్ఫూర్తిగా 102వ జయంతిని శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను. కుందనపు బొమ్మకి కళ్యాణం, పుత్తడి బొమ్మకు మేలిమి పట్టుతో సత్కారం, పెళ్లి పందిరిలో సందడులు చేసే వయ్యారి భామలకు ట్రెండీ సెలెక్షన్స్ తో ఆహ్వానం. సంప్రదాయమే సౌందర్యంగా శుభలగ్నం కలెక్షన్స్ తో మీ ఇంటి లిపాదికి స్వాగతం. కంచి కామాక్షి మహిళల ప్రత్యేక వస్త్రాలయం ప్రకృతి వర్ణాలను, మన సంస్కృతి సంప్రదాయాలను సమ్మిళితం చేస్తూ బంగారు జరీ హంగులతో కాంచీపురంలో మా స్వంత మగ్గాలపై నేత కళాకారులచే రూపుదిద్దుకున్న వేలాది రకాల పట్టు చీరలు, నిశ్చితార్థం నుండి కన్యాదానం వరకు ప్రతి మధుర ఘట్టంలో మీ అందరి మదిని పరవశింపజేసే వైవిధ్యమైన వస్త్ర శ్రేణి శుభలగ్నం కలెక్షన్స్ తో మీకు ఎనలేని సౌందర్యం సౌభాగ్యం. కంచి కామాక్షి, మాగుంట లేఅవుట్, నెల్లూరు.